సైబరాబాద్ పోలీస్ కి బాగా సపోర్ట్ చేసిన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ స్టేట్ తెలంగాణ ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి డీజీపీ గారికి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కి ఎన్జీఓస్ మీడియా బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ కి బాగా సపోర్ట్ చేసినందుకు సైబరాబాద్ పోలీస్ తరపు నుంచి మీరందరూ కూడా పేరుపేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన పోలీస్ కమిషనర్స్ హైదరాబాద్ రాచకొండ రెండు కమిషనరేట్ ఆఫీసర్స్ కి మన పోలీసింగ్ భాగంగా బాగా సపోర్ట్ చేసి కోఆర్డినేట్ చేసినందుకు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సపోర్ట్ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి టిఎస్ఐసి ఆఫీసర్స్ కి హెచ్ఎండిఏ హెచ్డిసిఎల్ ఆఫీసర్స్ కి మూడు కలెక్టరేట్స్ కి కలెక్టర్ గారికి హైదరాబాద్ మెడిసిన్ అండ్ రంగారెడ్డి కలెక్టర్ గారికి అదేవిధంగా సపోర్ట్ చేసిన మన స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ మన ఎస్ఎల్డిజి సిఐడి టిఎస్ఎస్పి బెటాలియన్స్ మేడం కి ఎఫ్ఎస్ఎల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీస్ లో పనిచేస్తున్న మన ఆఫీసర్స్ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ఈ సంవత్సరం బయట చాలా ఆపరేషన్స్ చేయడం జరిగింది. బయట పోలీస్ ఆఫీసర్స్ కూడా ముఖ్యంగా మనకు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ హర్యానా రాజస్థాన్ కర్ణాటక తమిళనాడు అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం అందరూ కూడా ఒక టెస్టింగ్ టైమ్స్ ఈ టెస్టింగ్ టైమ్స్ లో మనకు మొదటిగా కోవిడ్ వచ్చింది, తర్వాత ఫ్లడ్స్ రావడం జరిగింది. దాని భాగంగా మనకు సపోర్ట్ చేసిన ఎన్జిఓస్ కి ముఖ్యంగా మన వాలంటీర్స్ కి మన రాబిన్హుడ్ యంగిస్తాన్ ఆక్షయపాత్ర ఎస్సీఎస్సీ వాలంటీర్స్ కి ఆఫీస్ బేరర్స్ కి అందరు కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మనకు ప్లాస్మా డొనేషన్ కావచ్చు, ఫుడ్ అండ్ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ లో కావచ్చు, మన యానిమల్స్ కి ఫుడ్ ఇవ్వడంలో కావచ్చు, ముఖ్యంగా అంతిమ సంస్కారం చేయడంలో ఎవరెవరు అంతిమ సంస్కారంలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా నేను వాలంటీర్స్ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా వేళ్లలో మెడికల్ ఎమర్జెన్సీ కూడా అటెండ్ చేసినారు వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఒక్క కోవిడ్ టైమ్స్ లో మనకు బాగా హెల్ప్ చేసిన మొత్తం ఫిలిం ఇండస్ట్రీ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు బాగా సపోర్ట్ చేసినారు, సాంగ్స్ కావచ్చు పబ్లిసిటీ ఇవ్వడంలో కావచ్చు బాగా సపోర్ట్ చేసినారు వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం మన టీం సైబరాబాద్ బాగా కృషి చేసింది, బాగా సపోర్ట్ చేసింది వాళ్ళందరూ కూడా నేను టీం సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం 2020 పీస్ఫుల్ ఇయర్, దాదాపు లా అండ్ ఆర్డర్ విషయంకి వస్తే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా మన ఆఫీసర్స్ కృషి చేశారు వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మొదటిగా జనవరిలో మనకు మున్సిపల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. మన దగ్గర మొత్తం 14 మున్సిపాలిటీస్ ఉన్నాం, అక్కడ అన్ని చోట్ల కూడా మనము పీస్ఫుల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత డిసెంబర్ లో మనకు జీహెచ్ఎంసీ ఎలక్షన్ రావడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. మన ఆఫీసర్స్
బాగా చేశారు. అదే విధంగా మన అందరికంటే ముందు కోవిడ్ కు మనము ఫైట్ చేసింది మన సైబరాబాద్ పోలీసు. ఎందుకంటే మన దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది, అక్కడ వచ్చే ప్రతి ఒక్క ప్యాసింజర్స్ కూడా టూరిస్ట్ కూడా స్క్రీన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మన పాత్రం స్టార్ట్ అయింది. అప్పుడు మనకు ఐటీ ఇండస్ట్రీ ప్లస్ అదేవిధంగా చాలా మంది అనేక అపోలు ఉన్నాయి. అప్పుడు మన ఆఫీసర్స్ అందరు కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి బాగా కృషి చేశారు. మనకు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లో మన డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో వచ్చిన ప్యాసింజర్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసి ఎవరు కూడా ఇబ్బంది కాకుండా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత గెస్ట్ వర్కర్స్ కావచ్చు ప్లస్ అదేవిధంగా ఎవరెవరికి అవసరం ఉన్న వాళ్ళందరూ పోలీస్ సైబరాబాద్ లో పది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మరియు ఒక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తో పనిచేస్తుంది. ఈ సైబరాబాద్ లిమిట్స్ లో గత 5 సంవత్సరాల్లోనే 12 లక్షల కంటే ఎక్కువ వాహనాలు కొత్తగా రిజిస్ట్రేషన్ అయినాయి. దాంతోపాటు ఈ సైబరాబాద్ ముఖ్యంగా ఈ ఐటీ కారిడార్ ఏరియాలో చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు, రోడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టులు, ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టులు జిహెచ్ఎంసీ తరఫున జరుగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా వాతావరణంలో వచ్చే వివిధ ప్రకృతి వికోపాల మధ్య కూడా పోయిన ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది మొత్తం, మన అధికారులు సిబ్బంది అందరూ కూడా ఈ వర్షాకాలంలో, తర్వాత ఈ ప్రవాహ పరిస్థితులు, తర్వాత ఈ ఎండాకాలంలో కూడా, తర్వాత ఎలక్షన్స్ మరియు ఇతర పెద్ద ఈ ఈవెంట్లలో కూడా చాలా చక్కగా వాళ్ళు ట్రాఫిక్ మేనేజ్మెంట్ నిర్వహించారు. కాబట్టి ఈ సంవత్సరము ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా వేలాది సంఖ్యలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఆదేశాలను ఉల్లంఘిస్తూ బయట తిరిగే వాళ్ళ ప్రజల వాహనాలను సీజ్ చేయడం కావచ్చు, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, లాక్డౌన్ ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసే విషయంలో మరియు తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ ని ప్రివెంట్ చేసే విషయంలో మరియు ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో కూడా మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పకడ్బందీగా పనిచేయడం ద్వారా ఈ సంవత్సరం ఎక్కడ కూడా పెద్దగా ట్రాఫిక్ కంజెషన్ కానీ అట్లాంటిది ఎక్కడ కూడా మన దృష్టికి రాలేదు. తర్వాత ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విషయంలో ఆల్రెడీ సిపి సార్ చెప్పినట్టు మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ముఖ్యంగా మనకున్న ఫండ్స్ ద్వారా 9 చోట్ల ఎక్కడైతే సిగ్నల్స్ లేవో అట్లాంటి అన్సిగ్నలైజ్డ్ జంక్షన్స్ లో సిగ్నల్స్ ని ఇన్స్టాల్ చేయడం ద్వారా, తర్వాత కొన్ని చోట్ల మన కోంపల్లి సుచిత్ర నుంచి కోంపల్లి ఆ రోడ్ లో కూడా, తర్వాత మన నిజాంపేట్ ఏరియాలో కూడా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మన కోంపల్లి మున్సిపాలిటీ తో కోఆర్డినేట్ చేసి అక్కడ కూడా అన్సిగ్నలైజ్డ్ జంక్షన్ లో సిగ్నల్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ సంవత్సరము ఈ రోడ్ సేఫ్టీకి వస్తే ముఖ్యంగా పోయిన సంవత్సరము ఈ రోడ్ యాక్సిడెంట్లలో 809 ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే వాటిలో 800 ఏరియా హైయెస్ట్. ఈ సంవత్సరం చూసుకుంటే 9016 కేసులు నమోదు చేయడం జరిగింది. గత సంవత్సరం 8553 కేసులు, దాంట్లో 463 కేసెస్ పెరగటం జరిగింది. అదేవిధంగా ప్రాపర్టీ క్రైమ్ డిటెక్షన్ చూసుకుంటే 918 కేసులుగాను 456 కేసులు డిటెక్ట్ అయినాయి, 50% డిటెక్షన్, 65% రికవరీ ఉంది మాకు. 6,91,00,000 గాను 4,52,00,000 ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కన్విక్షన్ రేట్ సంబంధించి మా జోన్లో 19 కేసులు కన్విక్షన్ రేట్లు సాధించడం జరిగింది ఈ సంవత్సరం. అదేవిధంగా హైయెస్ట్ గా పీడియాక్ కేసులు 34 కేసులు ఈ సంవత్సరం వేయడం జరిగింది. ఆల్రెడీ ఇంకొక 8 కేసులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. తర్వాత 7,269 సీసీటీవీ కెమెరాలు ఈ సంవత్సరం మా జోన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాదాపుగా 1,000 కెమెరాస్ షాట్లు చేస్తున్నాము. తర్వాత గేమింగ్ యాప్ లో 80 కేసులు, మటకా కేసులు 2, పీటా కేసులు 17, ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు 19, గుట్కా కేసులు 34 ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు
మాదాపూర్ జోన్ లో ఇంపార్టెంట్ కేసులు చాలా వరకు మేము డిటెక్ట్ చేసినాము. దాదాపుగా 70% గ్రేవ్ కేసెస్ లో డిటెక్షన్ ఉంది మాకు. ముఖ్యంగా సీఎం శ్రీనివాస్ కేసు, మియాపూర్, ఆవుల కిరణ్ కుమార్ హెచ్బి అఫెండర్ కేపీహెచ్బి, అదేవిధంగా డిజిటల్ రిలయన్స్ కేసు మియాపూర్, ఈ కేసులను కూడా అదేవిధంగా ముఖ్యంగా రాయదుర్గంలో నంది హిల్స్ లో నేపాలీ మత్తు మంది చంపిన కేసులో మొత్తము 7 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా స్టీల్ వాళ్ళు జైల్లో ఉన్నారు, ఒక ఇద్దరు మాత్రం నేపాల్ వెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో 6 మంది మీద పీడిఎఫ్ ప్రపోజల్ పంపించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఈ సంవత్సరం దాంట్లో చూసుకుంటే ముఖ్యంగా అవంతికా రెడ్డి కేసు, అమ్మాయి వాళ్ళ హస్బెండ్ హేమంత్ కుమార్ని వాళ్ళ ఓన్ ఫాదర్స్ మదర్ వాళ్ళ రిలేటివ్స్ చంపిన దాంట్లో 18 మందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 76 మంది విట్నెసెస్ ని సైట్ చేసి 39 పేజీల చార్జ్షీట్ ని వితిన్ 86 డేస్, అంటే మా టైం గ్రేవ్ కేసు 90 డేస్ లోపల మేము చార్జ్షీట్ చేయాలనిస్తుంది సిఆర్పిస్ ప్రకారంగా. 86 రోజుల్లోనే గత సోమవారం 21వ తారీఖు నాడు మేము చార్జ్షీట్ వేసడం జరిగింది. ఈ కేసులో గవర్నమెంట్ వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 9th అడిషనల్ డిస్టిక్ సెషన్ జడ్జ్ కోర్టు రంగారెడ్డి హెడ్ ఎల్బీ నగర్, ఆ కోర్టు డిజిగ్నేటెడ్ కోర్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ కూడా శ్రీ కె చంద్రశేఖర్, కట్టాల చంద్రశేఖర్ గారు. ఈయన ఎక్స్పీపీ రంగారెడ్డి డిస్టిక్ రిటైర్ సిపి. మీకు శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే మర్డర్ కేసులో ఉరి శిక్ష వేసిన కేసులో ఈ న్యాయవాది గారే, పీపీ గారే దాంట్లో మనకు ప్రాసిక్యూషన్ సైడ్ ఉన్నారు. ఆ న్యాయవాది గారినే ఈ కోర్టులో అపాయింట్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో పీఆర్సీ నెంబర్ కూడా వచ్చింది, 149/2020 పీఆర్సీ నెంబర్ కూడా వచ్చింది. నిన్న ఈ కేసు ఎవిడెన్స్ ఉండే అపీరెన్స్ ఫ్రమ్ ది చంచల్గూడ జైలు నుంచి 18 మందిని కూడా ఎలిమినేట్ కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టు వారు నెక్స్ట్ జనవరి 1 కి ఈ కేసుని ట్రయల్ కోసం ఇచ్చింది. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోర్టు వారి షెడ్యూల్ ప్రకారంగా ఈ కేసు కూడా ఫాస్ట్ ట్రాక్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ది ఫ్రమ్ మాదాపూర్ జోన్. థ్యాంక్ యూ సార్. ఎస్సీ శ్రీ సజ్జన గారు, వారితో పాటు ఉన్నటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్, డీసీపీస్, అడిషనల్ డీసీపీస్, ఏసీపీస్, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఎస్సీ ఆఫీస్ బేడర్స్ వెంకట్ మరియు శ్రీకాంత్ బడిగా గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ నా నమస్కారములు. మీ అందరికీ తెలుసు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, అంటే పాపులర్లీ నోన్ యాజ్ ఎస్సీ, ఇది గత 14 సంవత్సరాలుగా సైబరాబాద్ పోలీసుతో కలిసి కొలాబరేట్ అయ్యి ఐటీ ఇండస్ట్రీతో పాటు చక్కటి ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది గత 14 సంవత్సరాలుగా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కోవిడ్ ఉన్నప్పటికీ చాలా మటుకు యూనో ఎస్సీ సైబరాబాద్ పోలీసుతో కొలాబరేట్ అయ్యి ఎన్నో ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ చేపట్టడం జరిగింది. ఒక చిన్న గ్లింప్స్ ఇప్పుడు ఒక 2-3 స్లైడ్స్ ద్వారా నేను చెప్పబోతున్నాను అప్డేట్స్. ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈసారి కూడా మనము యాన్యువల్ కాంక్లేవ్ అనేటువంటి చేపట్టాము. సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 5.0 అంటే 5th ఎడిషన్, అలాగే ఉమెన్స్ సేఫ్టీ 2వ ఎడిషన్, అలాగే రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయిన మొట్టమొదటిగా అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డీసీపీ విజయ్ గారు ఫస్ట్ కాంక్లేవ్ చేయబడడం జరిగింది. ఈ అన్ని కాంక్లేవ్స్ లో దాదాపు 1500 మంది పార్టిసిపెంట్స్ అటెండ్ అయ్యారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంటైర్ కంట్రీ నుంచి, అంటే భారతదేశం నుంచి చాలా వరకు స్టేట్స్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేశారు. దానికి యూనో సజ్జనార్ గారికి, డీసీపీ విజయ్ గారికి మరియు అనసూయ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు, వేరే పోలీస్ యూనో ఆఫీసర్స్ స్టేట్స్ నుంచి వచ్చి ఇలా సెక్యూరిటీ కౌన్సిల్ లో పార్టిసిపేట్ చేయడము. మనందరికీ తెలుసు ఎస్సీ అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్ ఇండియాలోనే, అంటే స్టేట్ లోనే కాదు ఇండియాలోనే కాదు వరల్డ్ లో. ఈ కాన్సెప్ట్ సక్సెస్ఫుల్ అవ్వడానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన ప్రోగ్రెసివ్ గవర్నమెంట్సే కాకుండా చక్కటి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లైక్ సైబరాబాద్ పోలీస్. సో హ్యాట్స్ ఆఫ్ టు యునో ది ఆఫీసర్స్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్. అలాగే ఈ సంవత్సరం మనము మొట్టమొదటిగా హ్యాకథాన్ అనేది ఒకటి చేపట్టాము రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీద. ఇట్ వాజ్ 36-hour హ్యాకథాన్ విచ్ వాజ్ కండక్టెడ్ ఇన్ టీహాపూర్. అలాగే ఒక వాకథాన్ కూడా చేసాము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కోసము. మోర్ దాన్ 2000 అంటే 2000కు పైగా యూనో పార్టిసిపెంట్స్ అటెండ్ అయ్యారు ఆ రోడ్ సేఫ్టీ వాకథాన్ లో. అదేవిధంగా ఉమెన్స్ ఫోరం
యూనో మన ప్రత్యూష ఉమెన్స్ ఫోరం లీడర్ అలాగే డీసీపీ అనసూయ గారు వీరిద్దరి లీడర్షిప్ లో మనకి మార్గదర్శక అనే ప్రోగ్రామ్ ని 4 బ్యాచ్లు చేశాం ఈ సంవత్సరంలో. సో ఆ 4 బ్యాచ్ తో కలిపి టోటల్ గా ఇప్పుడు 760 మంది మార్గదర్శక్స్ మన ట్రైన్ మార్గదర్శక్స్ ఉన్నారు ఐటీ ఇండస్ట్రీ మరియు ఫార్మా ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీస్ కలిపి. అదే విధంగా ఉమెన్స్ ఫోరం లో రేడియంట్ హైదరాబాద్ అని ఒక నైట్ వాక్ కూడా నిర్వహించాము ఈ సంవత్సరము. మీ అందరికి సీ షటిల్స్ బాగా పరిచయం మీ అందరికి తెలుసు. సో ఈ సంవత్సరం మరొక సీ షటిల్ యూనో 8 సీ షటిల్ లాంచ్ చేయడం జరిగింది మన గాడ్కార్ప్ కోకాపేట్ నుంచి హైటెక్ ఎంఎంటిఎస్ వరకు. దట్ వాస్ స్పాన్సర్డ్ బై గాడ్కార్ప్. అదేవిధంగా సెక్యూరిటీ ఫోరం లో టాక్టికల్ ట్రైనింగ్ 9th బ్యాచ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వర్చువల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ సెషన్స్ అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ ఐటీ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పటికీ కూడా మనం ఏవైతే చక్కటి కార్యక్రమాలు ఉన్నాయో అవేర్నెస్ సెషన్స్ ఉన్నాయో అది ఎందుకు ఆపడము, మనం వర్చువల్ ప్లాట్ఫామ్ లో చేయాలి, హోల్ వరల్డ్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ వర్చువల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మనము కంటిన్యూ చేస్తూనే వచ్చాం. అది ఎప్పుడైతే ఆ లాక్డౌన్ స్టార్ట్ అయిందో ఒక మంత్ బ్రేక్ ఇచ్చాము. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి మనం అన్ని వర్చువల్ సెషన్స్ మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా రోడ్ సేఫ్టీ పైన ట్రాఫిక్ మేనేజ్మెంట్ పైన 2 షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించడం